வர மேரி தனையா பிரபுதாக்கா பிஷப்பு காட்டூரி பிரபுதாசையா தவதாசோகம் தாசரதி தவதாசோகம் தாசரதி தவதாசோஹம் தாசரதி கருணாபயோநிதி மார்கமைன தேவுடா தவதாசோஹம் தாசரதி தவதாசோஹம் தாசரதி கருணாபயோநிதி தவதாசோகம் இஸ்ருஷ்டிடிக்கே தாசரதி கருணாபயோநிதி தாசரதி பரமேஸ்வரா ஜகதேக சுதுடா ஜெனுலனு பாலிச்சு பரமா உருடா
సరది కరుణ పయోనిది దవదాసోగం దాసరది సమ్యేష పూర్వేష మపి గురు విచేద ఒకటయుంగవాడా దాసరది కరుణా పయోనిధి. పవిత్రుడైన సర్వేశ్వరుడు నిత్యమైన దీవన శాశ్వత ఆనందము ఈ 2021 సంవత్సరమున ఈ మే నెల మాసములో ప్రత్యేకంగా మీకు అనుగ్రహించిన గాక ఇంటర్నేషనల్ క్యాథలిక్ అండ్ కార్స్మాటిక్ బిషప్ ఆచార్య వేదశ్రీ సాహితీరత్న సాహితీ భూషణ్ కాటూరి ప్రభుదాస్ గారి యొక్క సందేశాన్ని ఈరోజు ఆధ్యాత్మికంగా మీరు వీక్షించండి. ప్రార్థనా ఛానల్ ద్వారా దైవికమైన మేలులు పొందండి. ఈరోజు దైవిక వాక్య విధానములో మనం చూసినప్పుడు ఆది కాండం 19వ అధ్యాయం 3వ చరణం అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెల కాల్చగా వారి భోజనము చేసిరి. ప్రియ దేవుని బిడలారా, ఈరోజు పొంగని రొట్టెలను కాల్చగా భోజనం చేశారు. దేవునికి ఇష్టమైనది ఏమిటంటే పొంగే భక్తి కాదు, పొంగనటువంటి రొట్టె ఆయనకి ఇష్టం. దేవుడైన యెహోవా మానవ జీవితాన్ని, మానవులైన మనలను ఒక రొట్టెగా విరవాలని ఇష్టపడతా ఉన్నాడు. దేవుని చేతిలో రొట్టెగా విరవబడితే ఆశీర్వాదాలనేవి వస్తాయి. దేవుడైన యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి 5 రొట్టెలు 2 చిన్న చేపలు తీసుకొని వాటిని ఆయన విరిచాడు. విరిచి 5,000 మంది తినగా ఇంకా 12 గంపలు మిగిలాయి. ఆ సంగతి మీకు తెలుసు. దేవుడు కొన్ని కొన్ని పరిస్థితుల్లో మనుషులను విరుస్తాడు. అంటే శోధనలకు గురిచేసి, కష్టాలకు గురిచేసి వారిని మళ్ళా శోధింపబడిన మీ తర్వాత సువర్ణముగా ఒక బంగారముగా ఆయన అలంకృతం చేస్తారు. కాబట్టి ఈరోజు దేవుని చేతిలో ఇవ్వబడిన రొట్టెగా నీ ఉన్నావా అనేది ఒక ప్రశ్న. దేవుని చేతిలో ఇవ్వబడిన రొట్టెగా ఉండాలని ఎన్నో సంవత్సరాలు, 38 సంవత్సరాల నుంచి దెర్ ఆర్ లాంగ్ ఫెరాలసిస్ డిసీజ్ ఆన్ దట్ మ్యాన్. ఆ మనిషి 38 సంవత్సరాల నుంచి ఆ బెతిస్తా కోనర్ దగ్గరే కూర్చున్నాడు. ధర్మశాస్త్రం బాగా చదువుకున్నవాడు. అతనికి దేవదూతతో పని లేదు, అతనికి నీళ్లు కదిలించడంతో పని లేదు, కోనేటితో పని లేదు. కానీ ఎందుకు కూర్చున్నాడే ఆ కోనేటి దగ్గర, ఎందుకు కూర్చున్నాడు 38 సంవత్సరాలంటే అతనుకున్న బాధ, అతనుకున్న ఆ రోగం ఎప్పుడు పోతుందా అని చూస్తున్నాడు. అతడు సబ్బాతు దినాన్ని పాటించే వ్యక్తిగా కూడా ఉన్నాడు. చరిత్ర ఆధారాలు చదివితే 38 సంవత్సరాలు ఆ రోగంతో దేవుడు ఇరుస్తూనే వచ్చాడు. 1 సంవత్సరమా 2 సంవత్సరాల 38 సంవత్సరాలు అలాగే ఉండి ఆ యొక్క కోనేటి దగ్గర ఉంటూ అతని బాధను ఎవరికి చెప్పుకోవడం లేదు. దేవదూత వచ్చే సమయానికి నీళ్ళల్లోనూ కూడా దిగటానికి సహాయం అర్జించడం లేదు. కానీ అతని పనులు, అతని ఆహారము, అతని అలవాట్లన్నీ కూడా కలిసిపోతూ ఉన్నాయి, జరిగిపోతూ ఉన్నాయి. సృష్టికర్త అయిన దేవదేవుడు, ఆయన పోలికలో, ఆయన స్వరూపంలో సృష్టించిన సృష్టికర్త, నా చేతిలో రొట్టెగా ఉన్న ఈ మానవుని ఇప్పుడు విరుస్తాను, నా శక్తివంతమైన మహిమను చూపిస్తానని ఆ విశ్రాంతి దినము, సబ్బాతు దినమున యేసు కోనేటి దగ్గరికి వచ్చాడు. ఆ బెతిస్తా కోనేటి దగ్గరికి తన్ను తానుగా వచ్చి, ఓయి స్వస్థత పడగోరుచున్నావా అని ఆ వ్యక్తిని అడిగాడు. ఆ వ్యక్తి యొక్క కోరిక ఏమిటో, ఆ వ్యక్తి యొక్క ఆలోచన ఏమిటో తెలుసుకుందాం. అతనిని నేను విరిస్తే, సరిచేస్తే సరైన పాత్రగా ఉంటాడు అని ప్రభువారు గుర్తెరిగి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చాడు. ఆ వ్యక్తి చెబుతున్నాడు కుంటి సాకు, అయ్యా దేవదూత వచ్చినప్పుడు, ముందుగా నీళ్లు కదిలించినప్పుడు ఎవడూ నన్ను కోనేటిలో దింపట్లేదు అని చెప్తున్నాడు. ఈ సాకులు అన్నీ కూడా విన్నాడు ప్రభువారు. ఆయనకి తెలుసు, హృదయ రహస్యములు ఎరిగిన దేవదేవుడికి సమస్తమును తెలుసు. ఆయన అంటున్నాడు, నిన్ను ఇప్పుడు విరుస్తున్నాను కాబట్టి నీ పరిపెత్తుకొని నువ్వు లేచి వెళ్ళిపోమన్నప్పుడు అతడు పరిపెత్తుకొని దిగ్గున లేచి
ఆ కోనేటి మధ్య నుండి నడుచుకుంటా వెళ్ళి గంతలు వేస్తూ సాక్షిగా జీవించాడు. దేవుడు విరవబడినటువంటి ఆ వ్యక్తి దూరములో ఎంతో దీర్ఘకాలమైనటువంటి ఆ జబ్బు నుండి విడుదలను పొందాడు. నీ చేతిలో రొట్టిగా ఉంటే యేసు ఇరుస్తాడు. ఆయన చేతిలో రొట్టిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి ధర్మశాస్త్రం చదువుకున్నవాడు, సృష్టికర్తే ఆయనకి రావాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కాబట్టి మెస్సయే అక్కడికి వచ్చాడు. దేవదూతలతో పని లేదు ఆయనకి, జనాలతో పని లేదు, తిరిగే వాళ్ళతో పని లేదు. ఆయన గురి సృష్టించిన సృష్టికర్త వైపు. ఆ సృష్టికర్త మాట విన్నాడు. పరుపు ఆయన్ని మోసింది, పరుపును మనవాడు మోస్తున్నాడు. పరుగులెట్టుకుంటూ వెళ్ళిపోతా ఉన్నాడు. దేవుడు విరుగుటను బట్టి, దేవుడు మహిమాన్వితమైన శక్తిని వసుగుటను బట్టి, దేవుని యొక్క మహిమతో కూడిన వాక్కును వినుటను బట్టి విరవబడినటువంటి అతని యొక్క స్థితి గతులు మారిపోయాయి. అంతేకాదు 18 సంవత్సరాల గూని దయ్యముతో విరవబడి నడుము వంగిపోయిన మహిళ, ఆ అబల, ఆ వృద్ధురాలు, ఆమె దగ్గరికి యేసు వెళ్తున్నాడు. నిన్ను విరుస్తాను, ఇప్పుడు నా చేతిలో రొట్టిగా ఈర్చి నిన్ను ఒక పాత్రగా చేస్తానని. 18 సంవత్సరాల నుండి పట్టిన ఆ గూని దయ్యమును వెంటనే విడుదలను కలుగచేసి ఆమెకు శక్తిని, ఆమెకు బలమును అనుగ్రహించి ఉన్నాడు. దేవుని చేతిలో నువ్వు రొట్టిగా ఉంటే ఈ లోకములో లేనిది ఉన్నట్టుగా, ఉన్నది లేనట్టుగా చేయగలిగిన సృష్టికర్తకు సమస్తము సాధ్యమే అనేది వాగ్దానపూర్వకమైన విషయము, వాగ్దానపూర్వకమైనటువంటి విధానము అని నువ్వు గ్రహించాలి. దాన్ని నువ్వు గ్రహించే వ్యక్తిగా మనం ఉండాలి. బైబుల్ ఈ విధముగా తెలియచేస్తూ ఉంది, ఈరోజు నువ్వు దేవుని చేతిలో ఒక రొట్టిగా, ఒక భోజనము చేసే, ఒక పానప్రదమైనటువంటి ఆహ్లాదకరమైన విందుగా నువ్వు ఉండాలని ప్రభు వారు కోరుకుంటా ఉన్నాడు. ఎస్, మెయిన్ ఓన్ ద ఫెమిలర్ ఫ్రెండ్ ఇన్ హూమ్ ఐ ట్రస్టెడ్, విచ్ డిడ్ ఈట్ ఆఫ్ మై బ్రెడ్, హెత్ లెఫ్ట్ ఆఫ్ హీజ్ హీల్ అగనెస్ట్ మీ. కీర్తనకులనే దావీదు అంటాడు 41వ కీర్తనలో, నేను నమ్ముకొనిన నా హితుడు, నా ఇంట భోజనం చేసినవాడు నన్ను తన్నుటకై తన మడెము నెత్తెను అని చెబుతున్నాడు. వాట్ ఈస్ ద కంప్లైంట్ ఇన్ ది వర్డ్ ప్లాన్స్ ఆఫ్ డేవిడ్ టు రైట్ దిస్ అవర్ స్క్రిప్చర్. ప్లీజ్ ట్రై టు అండర్స్టాండింగ్ దిస్ ప్రీచింగ్. దయచేసి ఈ వాక్యాలను మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తూ ఉన్నాం. అదే విషయాన్ని తన కుమారుడైన సొలొమోన్ రాజు ప్రభుల వారు చెప్తా ఉన్నాడు. సామెతల గ్రంథములో 4వ అధ్యాయంలో, కీడు చేత దొరికిన దాన్ని వారు భుజింతురు, బలత్కారం చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు అంటాడు. ఫర్ దేర్ ఈట్ దట్ ఈస్ ద బ్రెడ్ ఆఫ్ వీక్నెస్ అండ్ డ్రింక్ ద వైన్ ఆఫ్ వాల్యువెన్సియో అని చెప్తా ఉన్నాడు. అది కీడు చేసేదని తెలిసినా కూడా ఆహారం కాని దానికోసం రూకలు ఖర్చు పెట్టడానికి మనుషుడు పరుగులు తీస్తాడు. అది ఆహారం కాదని తెలుసు కూడా తన ధనాన్ని వెచ్చిస్తాడు, ధనాన్ని ఖర్చు చేస్తాడు. దేవుని పనికి ధనం ఇవ్వడు. ఇంత చేసి అంతని గోడల మీద, ఫ్యాన్ల మీద, టీవీల్లో, స్క్రీన్ల మీద, కట్టే రోఫుల మీద, చర్చీల మీద పలకాలు వేసుకొని రాసుకుంటాడు. కానీ ఇక్కడ అంటున్నాడు సొలొమోను, కీడు చేత దొరికిన దాన్ని వారు భుజింతురు, బలత్కారం చేత దొరికిన ద్రాక్షారసమును త్రాగుదురు. ఫర్ దేర్ ఈట్ ద బ్రెడ్ ఆఫ్ వీక్నెస్ అండ్ ద డ్రింక్ ద వైన్ ఆఫ్ వెన్యువాన్సియు అనే దాని మీద చెప్తా ఉన్నాడు. అంటే కీడు చేత దొరికేది ఏమిటి? ఈ లోకంలో పాపం చేత దొరికేటువంటి పాపపు రసాన్ని జురుకుంటా ఉన్నాడు. జానస్త్రీ పెదవుల నుండి తేను కారును, అది ఎంతో తీయగా ఉంటుంది. జారశ్రీ పెదవులు నూనె కంటేనో యమా తెలుపుగా ఉంటాయంట, నునుపుగా ఉంటాయని చెప్తుంది. వేశ్యా సాంగత్యం చేయవానికి రొట్టె తునక మాత్రమే మిగిలి ఉండను, మగనాలు మిక్కిలి విలువగల ప్రాణము వేటాడును అని చెప్తాడు. అదే సామెతల 6:26 చెప్తున్నాడు, ఫర్ బై మ్యాన్స్ ఫర్ యు ఎవర్స్ ఉమెన్ ఏ మ్యాన్ ఈజ్ బ్రాట్ టు ఏ పీస్ ఆఫ్ బ్రెడ్ and the adulterers will horn for their prostitute's life. Prostitute's life. idugo mari vesha sangasam cheyavaniki rotte tunaka maatrame migilipothe vaadu ee lokamulo akshayam aipoye aaharam kosam paragirtunnadu. kshayam kaanidi
నిరంతరం ఉండే దేవుని బలానే ఆయన శరీరమనే రొట్టెలో చేయవేయడానికి వీడు ఇష్టపడనమ లేదు. ఈ లోకములో అశాశ్వతమై లోకములో క్షీణతావేశముతో ఉన్న సుఖము కోసం పరుగులు తీస్తున్నాడు మానవుడు. దానివల్ల కలిగేది నష్టం. ఆ రొట్టె భుజిస్తే ఆ రొట్టె ఆహారముగా తింటే నీ జీవితం ప్రాణం వేటాడబడుతుంది అని చెప్తుంది. కాబట్టి చాలామంది ఈరోజు దైవికమైన దేవుని శక్తియుక్తమైనటువంటి వాక్యానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నామని చెప్పుకుంటున్నారు కానీ ఆయన శరీరమును ఆయన రక్తమును పానం చేయలేని వ్యక్తులుగా ఈ లోకములో ఉన్నారు అని చెప్పడములో ఏ మాత్రమును సందేహము లేదని బైబిల్ తెలియజేస్తా ఉంది. ఈరోజు ఆయన చేతిలో ఇరబడినటువంటి రొట్టిగా ఉండాలని ప్రభు వారు తెలియజేస్తా ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు ఒక పర్యాయము సువార్త పరిచయం చేస్తూ ఉన్నప్పుడు సద్దుకైల దగ్గరికి ఆయన వెళ్ళవలసి వచ్చింది, శాస్త్రుల దగ్గరికి ఆయన వెళ్ళవలసి వచ్చింది, పరిసయ్యుల దగ్గరికి ఆయన వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు ఆయన అంటాడు, నేను రొట్టెల గురించి మీతో చెప్పలేదని మీరెందుకు గ్రహింపరు? పరిసయ్యులు సద్దుకైలు అన్నవారు పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడునని చెప్పాను. పులిసిన పిండి అనగా పాత జీవితం, పాత అలవాట్లు ఇంకా లాగాలని దేవుని సేవలో అమోఘంగా వాడబడి వాడి పని వాళ్ళు చేసుకుంటా ఉంటే ఇంకా పాత దానిలో లాగాలని పులిసిన పిల్లలు చూపించాలనే వాళ్ళు సద్దుకైలు, ఇంకా పాత అలవాట్లు పాత రొట్టెను భుజింపచేయాలనే వాళ్ళు పరిసయ్యులు. అలా ఉన్నవారికి జులిపిస్తా ఉన్నాడు ఒక జులుము. యేసుక్రీస్తు ప్రభుల వారే డైరెక్ట్గా వారితో మాట్లాడుతూ ఉన్నాడు. హౌ ఈజ్ ఇట్ దట్ యు డూ నాట్ అండర్స్టాండ్ దట్ ఐ స్పీక్ ఇన్ ఇట్ నాట్ టు యూ కన్సర్నింగ్ బ్రెడ్ దట్ వై షోల్డ్ బివర్ ఆఫ్ ద లివెన్ ఆఫ్ ద పర్షరస్ అండ్ ఆఫ్ ద సెడ్యాన్సియస్ అనే దాన్ని ఆయన తెలియజేశాడు. ప్రియదేవుని బిడ్డల అంతేకాదు, అప్పుడు రొట్టెలు పులిసి పిండిన గురించి కాదు కానీ పరిసయ్యులు సద్దుకైలను వారి బోధన గురించి జాగ్రత్త పడవలేను. ఆయన తమలో చెప్పినని వారు గ్రహించారు. ఇక్కడ పులిసిన పిండి ఆ రొట్టె అంటే ఆధ్యాత్మికమైన జీవితానికి గుర్తు, వారు చేసే బోధలకు గుర్తు, వారు చేసే నడవడికకు గుర్తు. దెన్ అండర్స్టూడ్ దే హౌ దట్ ఈస్ ఎ బ్యాడ్ దెమ్ నాట్ బివర్ ఆఫ్ ద లెవెన్ ఆఫ్ బ్రెడ్ బట్ ఆఫ్ దట్ ఈస్ ఎ డికోనేటెడ్ ఆఫ్ ద ఫర్షెస్ అండ్ ఆఫ్ ద సెడ్యోసెస్ అనే దాని మీద ఆయన తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు నువ్వు దేవుని చేతిలో విరవబడే రొట్టిగా ఉండాలని ప్రభుల వారు కోరుకుంటా ఉన్నాడు. ఈ లాక్డౌన్ దినాల్లో ఈ శ్రమల దినాల్లో శ్రమలు అధిగమిస్తున్నాయా? దేవుడు ఇరుస్తున్నాడా? ఇరవని ఎంత ఇరిస్తే అంత మంచిగా మనము మెల్ట్ అవుతాం, అంత మంచిగా దేవుని యొక్క జీవాహారం అనేటువంటి కృపను పొందుతాం. అందుకే దేవుడైన యేసుక్రీస్తు ప్రభు వారు అంటాడు, యోహాను సువార్తలో ఆయన చెప్తాడు, జీవేనం అదరాయా శరీరమవాసితం దైవభోజనం బోధ్యామి అమరం జీవనాయుతం ప్రకృతి వికృతి విద్యతాయ సర్వభూత ప్రధాతమవాస్యతే. పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారము నేనే. ఎవడైనాను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ నువ్వు జీవించను. మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఐ ఆమ్ ద లివింగ్ బ్రెడ్ విచ్ ఈజ్ కమ్ డౌన్ ఫ్రమ్ హెవెన్. ఇఫ్ ఎనీ మ్యాన్ ఈట్ ఆఫ్ ఈజ్ బ్రెడ్ ఈ షల్ లివ్ ఫర్ ఎవర్ అండ్ ద బ్రెడ్ దట్ ఐ విల్ గివ్ హీస్ మై ఫ్లెష్ విచ్ ఐ విల్ గివ్ ఫర్ ద లైఫ్ ఆఫ్ ద వరల్డ్. ప్రభుల వారే చెప్పారు, మీ శరీరకమైనటువంటి మీ అనాలోచితమైనటువంటి శాస్త్రులు పరిసయ్యులు సద్దుకైలు యేసును సిలువుకు అప్పగించాలని చూసినప్పుడు ఆయన అంటాడు, నా శరీరము మీ కొరకు అమర్చబడిన నాకు మీకు అర్పించే నా అప్పమై ఉన్నది, నా రక్తము మీ కొరకు సమర్పించే నా ద్రాక్షారసమై ఉన్నది. ఎవరైనాను మీరును దీన్ని తీసుకున్నప్పుడు మీరు మీరు నిత్య జీవము గలవారగుతారు. ఎవడనను అయోగ్యముగా తీసుకున్నట్లయితే వాడుదా తృణీకరించబడతాడు, జీవవృక్షమును చూడడు,
మధ్యలో మరణము పాలవుతాడు అనే విషయాన్ని ప్రభుల వారే స్వయముగా చెప్పారు. ఇంకా క్రైస్తవుడని చెప్పుకుంటూ మారు మనసు పొంది బాప్తిసము తీసుకొని ప్రభు చేతిలో విరవబడకుండా నీ ఉంటే కొన్ని కొన్ని పరిస్థితుల్లో నిన్ను ఒక రొట్టెగా ఎరవడానికి ఆయనే దిగి రావాల్సిన పరిస్థితి. ఆయనే తన భక్తులను తీసుకొని వెళ్ళి నిన్ను విరిచే కార్యక్రమాన్ని ఆయన అమలు చేసే పరిస్థితి. దేవుడే ఆ పక్షవాయు రోగి దగ్గరికి వెళ్ళి ఎరవడానికి ఇష్టపడ్డాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, సంపూర్ణమైన పరిపూర్ణమైన గ్రహింపు కలిగిన వారిగా దేవుని చేతిలో ఎరవబడే రొట్టెగా ఉండాలని ఈ రోజు ఈ వర్తమానం తెలియజేస్తా ఉన్నాం. అదే విషయాన్ని పునీత అపోస్తలైన పౌలు వారు ఎఫెసి సంఘానికి తెలియజేశారు. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరు పారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడవు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొనుడు. అది గ్రహించాలి. మే బి ఏబుల్ టు ద కంపాషనేటెడ్ విత్ ఆల్ సెన్స్ వాట్ ఈస్ దట్ బ్రెత్ అండ్ లాంగెత్ అండ్ డీపెత్ అండ్ హైట్. అది గ్రహించాలి అంటే ఆయన చేతిలో విరవబడాలి. అది గ్రహింపు లేకుండా, అది ఎస్టివేషన్ లేకుండా ఏ పని చేయలేవు. ప్రభువులో నువ్వు స్థిరపరచబడాలి. ప్రభువులో నీవు దేవుని యొక్క వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకొని ఉండాలి అని బైబుల్ తెలియచేస్తా ఉన్న నగ్న స్వచ్ఛమై ఉన్నది. వాక్యము తెలియచేస్తున్న నగ్న సత్యమై ఉన్నది. ఎందుకో తెలుసా? ఆయన చేతిలో విరవబడినటువంటి వారు పరలోక పట్టణాన్ని చూస్తారు. ఆ పట్టణము సత్యమైనది, దాని పొడవు దాని వెడల్పుతో సమానము. అతడు కొర్రకర్రతో పట్టణమును కొలవగా దాని కొలత 750 కోసులైనది. దాని పొడవును ఎత్తును వెడల్పును సమముగా ఉన్నది, సమముగా ఉన్నది. అండ్ దట్ సిటీ లెంగ్త్ ఫర్ సెక్యూర్ అండ్ దట్ ఈస్ ఎ లెంగ్త్ ఈజ్ యాజ్ ఎ లాంగ్ యాజ్ ద బ్రెటెత్ అండ్ ద మెష్యూర్డ్ ద సిటీ విత్ యర్ రీడ్ 12,004 లాంగ్స్ ద లాంగెత్ అండ్ ఇట్ ఈస్ ద బ్రెటెత్ అండ్ ఇది ద హైట్ ఆఫ్ ఇట్ ఆర్ ఈక్వల్. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అది సమానముగా ఆయన శరీరములో ఇరవబడినటువంటి కరెక్ట్ పీసులుగా ఆ పరలోక పట్టణాన్ని దేవుడు ఆ స్ట్రక్చర్గా తయారు చేశాడు. పరిశుద్ధులందరూ కూడా ఆ పరలోక పట్టణము శిబిరం వెళ్ళాలని, ఈ లోకములో రక్షణ పొందిన వారందరూ ఆ పరలోక పట్టణపు శిబిరములో ఉండాలని, మా ఆత్మ పరమునకు వెళ్ళాలని ఈ ప్రార్థనలు ఈ యాచనలు ఈ దేవుని సన్నిధికి వెళ్ళి ఇచ్చే అర్పణలు ఈ సంఘాల్లో కూర్చొని ప్రార్థన చేసే కార్యక్రమాలు. కాబట్టి ఆ రాజ్యం సొంతం కావాలంటే యేసయ్య చేతిలో రొట్టెగా ఉన్నావా, విరవబడే రొట్టెగా ఉన్నావా అనేది పరిశుద్ధాత్మ దేవుని సన్నిధిలో ఈ వర్తమానముదా తెలియచేయుచు ఉన్నాడు. మొదట 2 తెస్సలోనికి రాసిన పత్రిక 3:12 నూతన ఒడంబడికలో చెప్తాడు, అట్టివారు నెమ్మదిగా పనిచేయుచు సొంతముగా సంపాదించుకుని ఆహారము భుజింపవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట వారికి ఆజ్ఞాపూర్వకముగా హెచ్చరించుచున్నాను అంటాడు. అపోస్తలైన పౌలు తెసలోనియాలకు రాస్తూ ఉన్నాడు, నౌ దెమ్ దట్ ఆర్ సచ్ వి కమాండెడ్ అండ్ ఎక్సార్టీ బై అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ దట్ విత్ ద ఈక్వనెస్ దే వర్క్ అండ్ ఈట్ దేర్ ఓన్ బ్రెడ్. ఓన్ బ్రెడ్, దక్షిణ కొరియా దేశములో వేరే ఒక రొట్టె కోసం వెంపర్లాడుతూ పరిగెత్తారు, ఆకలితో అలమటిస్తూ ఉన్నారు. ఒక రొట్టె ముక్క ఒక యాపిల్ పండు అక్కడ కనపడింది, దాన్ని తినడానికి రోడ్డు పక్కన మూలన కనపడితే దాన్ని తినడానికి అది తీసుకోవడానికి 100 మందిగా వచ్చి ఆ తొక్కులాటలో అనేక మంది చనిపోయారు. చివరికి అది నేలపాలైపోయింది, ఆ యాపిల్ పండు నేలపాలైంది, ఆ రొట్టె ముక్కలు తునతునకలైపోయాయి, నష్టు పట్టిపోయింది. చివరికి జరిగిన కార్యమేమిటంటే ఆ విపత్తు రోడ్డుపై వెళ్తున్న ఒక వ్యక్తి చూశాడు, ఆయన పేరు పాలాంగ్ చావ్.
ఆ వ్యక్తి చూసి ప్రభువా నా దక్షిణ కొరియా పా దేశం ఇలా ఆకలితో అలమటించకూడదు ఇలా దౌర్భాగ్యమైన బడభాగ్యమైన స్థితిలో ఉండకూడదు ప్రభువా అని 21 రోజు కోడి పిల్ల ఏ విధమగైతే గుడ్ల మీద ఉండి పొదుగుతో 21 రోజులు తలిపేసుకొని కన్నీటితో ప్రార్థన చేయటం ప్రారంభించాడు ఆ విధమైన ప్రార్థన వాచ్ ప్రేయర్ వి విల్ సక్సెస్ఫుల్ ఈ రోజు అక్కడ ఆకలితో అలమటించేవాడు లేదు 50 లక్షల పైసలకు సంఘం వచ్చింది దాదాపు 20 లక్షల మంది పరిచారకులు రొట్టె ఇర్చి బల్లని ఇచ్చేవాళ్ళు ఆ దక్షిణ కొరియా అంత ఆశీర్వాదకరముగా మార్చింది అలాంటి పాలోంగ్ చౌకి 2017 16వ సంవత్సరమ కోలాలంపూర్ మలేషియాలో గోడి రత్నంగార్ చర్చి ఓపెన్ చేయడానికి పాలాంగ్ చౌకుడికి డేవిడ్ డ్యాంగ్ చౌ పాలాంగ్ చౌ వస్తే ఆయనకి డాక్టర్ ఆఫ్ డిగ్నిటీ నేను ఇవ్వడానికి నా చేతితో దేవుడు అధికారం ఇచ్చాడు ఆ మలేషియా వెళ్ళి ఆ కార్యం నేను చేయగలిగా ఆ కన్నీటితో ప్రార్థన చేసిన ఆ వ్యక్తికి నేను ఒక అన్స్పీకబుల్ రివార్డ్ ని డాక్టర్ ఆఫ్ డివినిటీ నా ఒకేషనల్ బైబిల్ ట్రైనింగ్ సర్టిఫికెట్ నేను ఇయడానికి దేవుడు కార్యం చేసాడు ఇస్ నాట్ ఎ సెల్ఫ్ బోస్ట్ ఇదేదో సొంత డబ్బా కాదు కావాలంటే ఎవడెలుసుంది నాతో పాటు వచ్చిన వాళ్ళు కూడా చూశారు అంగి వేసుకొని ఆయనకి ఆ యొక్క డాక్టరేట్ ఇవ్వడం ప్రభు ఆడుకుంటాడు ప్రభు లేవనెత్తుతాడు అయితే నువ్వేం చేయాలి అంటే నువ్వు ఆయన చేతిలో ఇరిచే ఒక రొట్టెగా ఆయన కొరకు అడబడే ఒక పనిముట్టుగా పరికరముగా ఉండాలని బైబిల్ తెలియజేస్తా ఉంది ఎస్కేలు భక్తుడితో దేవుడు మాట్లాడుచూ ఉన్నాడు ఒక వ్యక్తి సారే మీద కూర్చొని కుండ చేస్తా ఉండగా కుండ తయారై ఆ కుండ సారే మీద నుండి ఆ మట్టి విడిపోయింది ఆ కుండ ముక్కలన్నీ విడిపోయినప్పుడు మరలా దేవుడైన యెహోవా చెప్తున్నాడు విడిపోయినటువంటి ఆ కుండను మరలా ఆ ముక్కలన్నీ పోగు చేయి ఆ సారి మీద మళ్ళా దాన్ని అమర్చమన్నప్పుడు మరి ఒక కుండ తయారైంది కొత్త కుండగా తయారైంది ఒక మంచి పాత్రగా తయారైంది దేవుని కోసం నువ్వు విరవబడిన ఒక ముక్కలగా దేవుని కోసం విరవబడినటువంటి ఒక రొట్టెగా నువ్వు ఉన్నప్పుడు దేవుడు ఒక కొత్త పాత్రగా కొత్త వ్యక్తిగా నిన్ను జీవింపచేస్తాడు అందుకే 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనములు అంటాడు కాగా ఎవడైనను క్రీస్తు యేసునందున్నా వాడు నూతన జీవము పాతవి గతించను ఇదిగో సమస్తమునదా క్రొత్త జీవితం ఆరంభమైనని చెప్తూ ఉన్నాడు కాబట్టి ఈరోజు దేవుని కొరకు విరవబడినటువంటి ఒక రొట్టెగా నువ్వు ఉండాలని దేవుని కోసం ఏర్పాటు చేయబడినటువంటి ఒక మహిమాన్వితమైనటువంటి దైవికమైన శక్తిగా నువ్వు ఉండాలని ప్రభుల వారు కోరుకుంటా ఉన్నారు అలాగా నీవు ఉన్నప్పుడు దేవుడు ప్రతి విధమైనటువంటి అవసరతను ప్రతి విధమైనటువంటి ఈవిని ప్రభువారు ఇస్తాడు ప్రభువారు అనుగ్రహిస్తాడు ప్రభువారు దయచేస్తాడు కాబట్టి ప్రభువారు దయచేసమే కాకుండా నీకు సమృద్ధిని దయచేస్తాడు నిన్ను బలపరుస్తాడు ఐ కెనో బోత్ హౌ టు బీ ద అంబసైడ్ అండ్ ఐ కెనో హౌ టు అబౌండెడ్ ఎవ్రీవేర్ అండ్ ఇన్ ఆల్ థింగ్స్ ఐ ఆమ్ ఇన్స్టిట్యూటెడ్ బోత్ టు బీ ఫుల్ అండ్ టు బీ హంగ్రీ బోత్ టు అబౌండెడ్ అండ్ టు సఫర్ నీడ్ దీన స్థితిలో ఉన్న నేను ఎరుగుదును సంపన్న స్థితిలో ఉన్న నేను ఎరుగుదును ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండుటను ఆకలి కొని ఉండుటను సమృద్ధి కలిగి ఉండుటను లేమి కలిగి ఉండుటను నేర్చుకొని ఉన్నానని ప్రబలవారు తెలియచేస్తా ఉన్నాడు అపోస్తలైన పౌలు ఫిలిప్పీ సంఘానికి అయితే దేవుడు నిన్ను విరిస్తే విరిచేసి మొక్కన పాడేసేయడు విరిచేసి పక్కన పడేయడు వీడు పనికిరాని వాడికి వీడితో సంబంధం లేదని ఆయన వదిలేయడు ఆయన విరిసిన తర్వాత నిన్నేం చేస్తాడో తెలుసా ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రో క్రైస్ట్ విచ్ ఈ ద స్టెనేథమ్ మీ నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అన్నట్లుగా చేపిస్తాడు ప్రభువా నువ్వు విరిచావు నన్ను బలపరచాయా నువ్వు విరిచావు నన్ను బలపరచు అప్పుడే నేను సమస్తం చేస్తానన్నప్పుడు దేవుడు నీకు దండిగా అనుగ్రహిస్తాడు మిండుగా దీవులు అనుగ్రహిస్తాడు అప్పుడు దేవుడు నీకు అన్ని విషయాల్లో సహాయకుడిగా ఉంటాడు దైవికమైన ఆశీర్వాదముతో నిన్ను నింపుతాడు కాబట్టి ఇట్టి విధమైన వాక్య నివృత్తి ద గ్రేస్ ఆఫ్ అవర్ లార్డ్ జీసస్ క్రైస్ట్ బీ విత్ యు ఆల్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప మీ ఆత్మకు తోడై ఉండాలని వర్తమానమునకు తోడై ఉండాలని మనసావాచ ఈ వర్తమానం ద్వారా మీకు తెలియచేసి ఉన్నాము సర్వేశ్వరుడు నిత్య దీవెన అనుగ్రహించునుగాక ఆమేన్ థ్యాంక్ యూ